Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega Brothers Madhya Kashaya Chichu Epilo BJP Vyuham Workout Ayana Prasutam Janasenato BJP Putulo Undi Aite Peruku Putu Anipistondi Rendu Partilu Kalisi Ekkada Panichadam Ledu Kanesam Ennikalalo Okariki Okaru Maddatu Ivadam Ledu Tajaga MLC Ennikale Andukune Darshanam ఉత్తరాంధ్రుల పట్టభద్రుల ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా మాధవ్ పోటీ పడ్డారు. అయితే ఆయన ప్రచారం సందర్భంగా జనసేన మద్దతు తనకు ఉందని చెప్పుకున్నారు. అంతేకాదు ఓటు ఫర్ బీజేపీ అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకున్నారు. కానీ ఎక్కడా పవన్ మాత్రం మాధవ్కు ఓటు వేయండి అని పిలుపు ఇవ్వలేదు. మరోవైపు చాలామంది జన సైనికులు బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీకి ఓట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీని కలవరపాటుకు గురిచేసింది. పరోక్షంగా బీజేపీ పొత్తు ఉండదు అనే సంకేతాలు ఇచ్చారు. టీడీపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. మరి బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళుతుంది? పవన్ దూరం అవుతున్నట్లు సంకేతాలు అందడంతో బీజేపీ పెద్దలు అలర్ట్ అయినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కాపు ఓట్లను బీజేపీ టార్గెట్ చేస్తోంది. అందుకే ఇటీవల కాపుల గురించి ఎక్కువగా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు మొన్నటి వరకు బీజేపీలో ఉన్న కీలక కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కూడా దూరమైతే కాపు ఓట్లపై బీజేపీ ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. దీంతో బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపుతోంది. కాపు ఓటర్లను దగ్గరకు చేర్చుకోవాలి అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పవన్ పొత్తు నుంచి బయటకు వెళితే అంతకన్నా జనాకర్షణ ఉన్న హీరో పార్టీకి అవసరం. ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్పై బీజేపీ కన్ను పడిందనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలిసి ఉంటారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆస్కర్ అవార్డు నెగ్గినందుకు రామ్ చరణ్ ఆయన తండ్రి చిరంజీవిని కలిసినట్లు బీజేపీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్కు ధీటుగా బీజేపీ తరఫున చిరంజీవిని రంగంలోకి దింపితే ప్లస్ అవుతుందన్నది బీజేపీ పెద్దల లెక్క అంటున్నారు. మరి తమ్ముడికి వ్యతిరేకంగా మెగా బ్రదర్ చేతులు కలుపుతారా? చిరంజీవిని బీజేపీ పెద్దలు అందుకు ఒప్పించగలుగుతారా?